దీనిపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, సీఎంతో నల్గొండ జిల్లా నేతల భేటీ అయింది కదా, సో అప్డేట్స్ ఏంటి, టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, భార్య లక్ష్మి, ఆయన కొడుకు భగత్ ఇద్దరు కూడా తెలంగాణ భవన్ లో ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిన్న నుంచి నోముల భగత్ ను అవైలబుల్ ఉండమని చెప్పినట్టుగా సమాచారం ఉంది. బహుశా నోముల భగత్ కు టికెట్ ఇస్తున్నట్టుగా గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. తెలంగాణ భవన్ ముందు నుంచి లైవ్ ఇస్తున్నాం రేహన. తెలంగాణ భవన్ లోకి ఎవరికి ఎంట్రీ లేదు. కేవలం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు నేతలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. మీడియాకి అయితే లోపలికి పంపించట్లేదు. లోపలికి పోలీసులు లేదంటే నేతలు మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. మీడియా వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లే అవకాశం లేదు. సీఎం కేసీఆర్ వచ్చినప్పుడల్లా తెలంగాణ భవన్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. తెలంగాణ భవన్ లోపలికి ఎవరు మీడియా వాళ్ళను రానియరు. పోలీసు ఆయన కూడా బయటికి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇక నోముల భగత్ కు టికెట్ కన్ఫర్మ్ అన్నట్లుగా అయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అనేక తర్జన పర్జనలు, కొద్దిమంది నేతల పేర్లు పరిశీలన ఇవన్నీ కూడా జరిగినాయి. గుత్తా సుఖేందరెడ్డి పేరు వినిపించింది, తర్వాత ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పేరు వినిపించింది, తర్వాత యాదవ సామాజిక వర్గానికి చెందిన గురువయ్య యాదవ్ పేరు కూడా వినిపించింది. ఆయన మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనుమడు. కానీ ఫైనల్ గా నోముల నరసింహయ్య చనిపోయింది కాబట్టి ఆయన ఫ్యామిలీకే టికెట్ కేటాయించాలని, ఆయన కొడుకుకు టికెట్ కేటాయించినట్లుగా చెప్తున్నారు. అందుకే వాళ్ళ ఫ్యామిలీతో సహా నోముల భగత్ తెలంగాణ భవన్కి వచ్చారు. ఇంకా ప్రగతి భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి, తర్వాత ఆశాభావులు ఎవరైతే నిన్న మొన్న టికెట్ ఆశించారో ఆ టికెట్ ఆశాభావులను సీఎం కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కోటిరెడ్డి టికెట్ ఆశించారు, బై ఎలక్షన్ టికెట్. తర్వాత తేరా చిన్నప్పటి టికెట్ ఆశించారు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా బీజేపీ వాళ్ళు కనుక ఒక టికెట్ దక్కపోతే బీజేపీ వాళ్ళు వీళ్ళని పిలిచి టికెట్ ఇస్తారన్న అనుమానం టీఆర్ఎస్ లో ఉంది రేహాన. కోటిరెడ్డికి టికెట్ ఇవ్వచ్చు, లేదంటే తేరా చిన్నపెడ్డి కూడా బీజేపీ టచ్ లో ఉంది, బీజేపీ వాళ్ళు పిలిచి టికెట్ ఇవ్వచ్చు అన్న చర్చ ప్రచారం ఉంది. కాబట్టి నోముల భగత్ కు టికెట్ ఇచ్చినా ఎవరు పార్టీ వీడిపోకుండా పార్టీలో టికెట్ దక్కని వాళ్ళను బుజ్జగించి వాళ్ళకి నచ్చ చెప్పి నోముల భగత్ కు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశం కూడా అదే. అందుకే ఆశాభావులు తేరా చిన్నప్పరెడ్డి, కోటిరెడ్డిని సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నల్గొండ జిల్లా నేతలు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ భవన్ కి రమ్మని చెప్పిండ్రు. బహుశా రెండు తర్వాత నోముల భగత్ కు బీఫామ్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి రేపు నామినేషన్స్ లాస్ట్ కాబట్టి ఈ రోజు నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. నామినేషన్ సెట్లు తయారు చేయడం కానీ రెండు సెట్లు నామినేషన్ సెట్లు వేయబోతున్నారు. ఆ సెట్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కూడా రెడీ చేసుకున్నారు. రేపు ఒక ర్యాలీగా వెళ్లి నల్గొండలో అక్కడ స్థానిక నియోజకవర్గంలో టికెట్ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అందుకే ఈ అక్కడ ప్రగతి భవన్లో మీటింగ్ తర్వాత అక్కడి నుంచి నేతలందరూ కూడా నేరుగా తెలంగాణ భవన్ కు వచ్చి తెలంగాణ భవన్ లో అఫీషియల్ గా అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రేహనా. ఓకే శివా.